తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్కు సంబంధించి మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు అయితే ఒక డేట్ని అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఆ డేట్ ఏంటి, ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి, ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవడైనా సెలెక్ట్ చేయండి, వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే ఏప్రిల్ 4వ తేదీన ముగియడం జరిగింది. ఇప్పుడు వాటికి సంబంధించి వాల్యుయేషన్ ప్రక్రియ అనేది కూడా పూర్తిగా చకచక జరిగిపోతూ ఉంది. ఈ ఏప్రిల్ 25వ తేదీ నాటికి ఈ వాల్యుయేషన్ అంటే అంతా కరెక్షన్ అనేది జరిగిపోతుందన్నమాట. ఆ తర్వాత వారం రోజుల తర్వాత ఈ వాల్యుయేషన్ అంతా కూడా కరెక్ట్ అయిన మార్కులన్నింటినీ తీసుకొని క్రోడీకరిస్తారు, అంటే ఒక పెండ్రైవ్ రూపంలో భద్రపరుస్తారు. ఆ తర్వాత రిజల్ట్స్ అనేవి మనకి అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి దాదాపుగా 1వ వారం వరకు పడుతుందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇక అదేవిధంగా 10వ తేదీన ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం వాల్యుయేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతుండగా ఇంకా కొన్ని పేపర్లే మిగిలి ఉన్నాయి. దీంతో వాల్యుయేషన్ అనంతరం మార్కులు సేకరించి 10 రోజులుగా వాల్యుయేషన్ అంతా కూడా టాబ్లైజేషన్ చేసి అధికారులంతా కూడా దీన్ని సేకరించనున్నారు. ఆ తర్వాత రిజల్ట్స్ అనేవి మంత్రి గారు అయితే అనౌన్స్ చేయబోతున్నారన్నమాట. మొట్టమొదటిగా వస్తున్న సమాచారం ప్రకారం 10వ తేదీన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అనేవి ఒకే రోజు విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫలితాలు అనేవి ఇప్పుడు ఉత్కంఠంగా మారాయి. ఇంటర్మీడియట్ ఫలితాలు 10వ తేదీన విడుదల కాబోతున్నట్లు సమాచారం.